వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. స్థానిక సమరానికి సై తొలి రోజు మందకొడిగా నామినేషన్లు. మోగిన మహానగార ఇక ఎన్నికలే తరువాయి. నగరంలో ఘనంగా హోలీ, రైన్ డ్యాన్స్లతో యువత సందడి. మహాపూర్కు సర్వం సిద్ధం, జీవీఎంసీ ప్రత్యేకాధికారి వినయ్ చంద్ వెల్లడి. రెండు రోజుల నగర పర్యటనకు విశాఖ చేరుకున్న విజయసాయిరెడ్డి, విమానాశ్రయంలో ఘన స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే స్థానిక సమరానికి పార్టీలు సై అంటున్నాయి. జిల్లాలో ఎన్నికల సందడి మొదలైపోయింది. ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నగారం మోగింది. ఎన్నికల పర్వంలో తొలిఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నామపత్రాల సమర్పణకు తొలి రోజే విశేష స్పందన లభించింది. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. తొలుత ఎన్నికలు జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. తొలి రోజు జడ్పీటీసీ స్థానాలకు 3, ఎంపీటీసీ స్థానాలకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ దాఖలకు సమయం ఉండడంతో అభ్యర్థుల ఖరారులో పార్టీలు తలమునకలయ్యాయి. జడ్పీటీసీ అభ్యర్థుల జిల్లా పరిషత్ కార్యాలయంలోనూ, ఎంపీటీసీ అభ్యర్థులు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేసే విధంగా ఎన్నికల నిర్వహణ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జిల్లాలో తొలి రోజు జడ్పీటీసీలకు 3 నామినేషన్లు, ఎంపీటీసీలకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. చూస్తే జడ్పీటీసీకి 3 నామినేషన్లు వచ్చినాయండి. లేకపోతే ప్రశాంత ఉన్నారు కాబట్టి జీమాడుగుల మండలంలో 2 ఫైల్ అయినాయి, పరవాడలో 1 ఫైల్ అయింది. జడ్పీటీసీ ఎంపీటీసీలకు వచ్చేటప్పటికి 38 ఫైల్ అయినాయి. పాడేరు డివిజన్లో 12 ఫైల్ అయినాయి. పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో 21 ఫైల్ అయినాయి. అనకాపల్లిలో 1, విశాఖపట్నంలో 4, మొత్తం 38 ఎంపీటీసీస్ ఫైల్ అయినాయి. యా పుష్కరకాలం తర్వాత మహానగరం మోగింది. విశాఖ మహానగరానికి ఎన్నికల జాతర వచ్చింది. మహావిశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఎన్నికల ప్రక్రియ షురూ అయింది. ఎన్నికల ప్రక్రియలో తొలిఘట్టమైన నామినేషన్ల స్వీకరణ పర్వానికి అధికారులు సన్నద్ధమయ్యారు. మహావిశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల నగారా మోగింది. పుష్కరకాలం తర్వాత నగరంలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. జీవీఎంసీకి చివరిసారిగా 2007 ఎన్నికలు జరగగా, అప్పుడు ఎన్నికైన పాలకవర్గం పదవీకాలం 2012 ముగిసింది. అప్పటి నుంచి అధికారులు ఏలుబడిలోనే కొనసాగిన జీవీఎంసీకి ఎట్టకేలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగర ఓటర్లు, అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. మహావిశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ విడుదల చేయగా ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ నెల 11 నుండి 3 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేసింది. 23న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సర్వం సిద్ధం చేస్తారు. 27న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 31న మేయర్ ఎన్నిక కూడా పూర్తి కానుంది. ఏది ఏమైనా ఎట్టకేలకు జరుగుతున్న మహా ఎన్నికలకు హడావిడిగా ఏర్పాట్లు పూర్తి చేసింది అధికార యంత్రాంగం. నగరంలో రంగుల రంగేళి, హోలీ సందడి మొదలైంది. పురాతన కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న వసంతకేళి, హోలీని నగరవాసులు ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పులుముకుంటూ నగర రోడ్లపై సందడి చేశారు. సాగర తీరంలో వివిధ కళాశాలల విద్యార్థులు వసంతకేళి క్రీడల్లో పాల్గొని అనంతరం సముద్ర స్నానాలు చేశారు. వివిధ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన రైన్ డ్యాన్స్లు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. కుర్రకారు హుషారైన స్టెప్పులు వేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
హోలీ సందర్భంగా ఈరోజు మా ఫ్రెండ్స్ అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. బాగా మరి గుడ్లు గిళ్ళు కొట్టేస్తున్నా, గుడ్లు చింపుకొని మరి హోలీ ఎంజాయ్ చేస్తున్నాం. హ్యాపీ హోలీ. మహావిశాఖ ఎన్నికల నగారా మోగింది. దీంతో ఎన్నికల ప్రక్రియ షురూ అయింది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్నికల సన్నాహక ఏర్పాట్ల వివరాలను జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవీఎంసీ ప్రత్యేక అధికారి కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు. ఎన్నికలను పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా సకల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14 పరిశీలన, 16 ఉపసంహరణ జరుగుతాయన్నారు. 23 జరిగే ఎన్నికల్లో మహావిశాఖ పరిధిలో 17,52,927 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా రాజకీయ పక్షాలు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, జాయింట్ కలెక్టర్ శివశంకర్, డీసీపీ వన్ రంగారెడ్డి, జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనువుగా ఉండేటువంటి అంటే పోలింగ్కి ఫెమిలియర్గా ఉండేటువంటి సిబ్బంది అందరినీ కూడా డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టేజ్ ర్యాండమైజేషన్ ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో మేము మొత్తం డ్రాఫ్ట్ చేసి పెట్టుకుంటాం. సెకండ్ స్టేజ్ ఆఫ్ ర్యాండమైజేషన్లో పోలింగ్ పార్టీ ఫామ్ అవుతుంది, అంటే 1+4 ఫామ్ అవుతుంది. పీఓ ఆ నలుగురు ఓపీఓస్ అదర్ పోలింగ్ పర్సనల్ అందులో ఒకళ్ళు ఏపీఓగా వ్యవహరిస్తారు. ఐడెంటిఫై చేసి గుర్తించి వీళ్ళందరికీ ముందు ట్రైనింగ్స్ ఇవ్వవలసిన బాధ్యత ఉంది. సో ముందుగా నిన్న కమిషనర్ గారు ప్రాథమికంగా ఆర్ఓస్, ఏఆర్ఓస్ వాళ్ళకి ఒక రౌండు శిక్షణ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్స్, జోనల్ కమిషనర్స్ వీరి ద్వారా ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి, యాక్చువల్గా ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ బి కండక్టింగ్ ద పోల్ ప్రాసెస్. ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ని ఇప్పటికే కమిషనర్ గారు నియమించున్నారు. వారందరినీ కూడా నిన్నే నోటిఫికేషన్ కొంచెం ఆలస్యంగా వచ్చింది కాబట్టి ఇవాళ నుంచి వీరందరూ కూడా అన్ని జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని వార్డ్స్లో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంటేషన్ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. మెజిస్టీరియల్ పవర్స్కి మనకి జోనల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తాం. జోనల్ ఆఫీసర్స్ అంటే ఒక రూట్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి కొన్ని గ్రూప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ని మనం గ్రూప్ చేసి ఒక జోన్ కింద భావిస్తాం. ప్రతి జోన్కి కూడా ఒక జోనల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి వారికి మెజిస్టీరియల్ పవర్స్ని కూడా కన్ఫర్ చేస్తాం. ఎలక్షన్ ప్రక్రియకి కావాల్సినటువంటి వెహికల్స్ అన్నీ కూడా హైయర్ బేసిస్లో తీసుకోవటం జరుగుతుంది. వాటికి సంబంధించిన నంబర్స్ అన్నీ కూడా జోనల్ ఆఫీసర్స్ కానీ పోలింగ్ సిబ్బందికి సర్వసామాన్యంగా మనం ఆర్టీసీ బస్సులు వాడతాం. బట్ వార్డ్స్ మరీ ఇరుకు సందులు ఉన్న నేపథ్యంలో కొన్ని మన ప్రైవేట్ వెహికల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ సమస్యాత్మకంగా ఏమైనా వార్డ్స్ ఉంటే పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి వీ విల్ బి ఇనిషియేటింగ్ ఆల్ ద మెజర్స్. నౌ దట్ ద ఎలక్షన్ నోటిఫికేషన్ హస్ కమ్, మొత్తం ఓటర్ల సంఖ్య 47,838, అందులో పురుషులు 23,030, 24,802 మహిళలు. సో ఇన్ఫర్మేషన్ కూడా మీకు డైలీ ఇస్తాం. సిమిలర్లీ జీవీఎంసీలో కూడా ఒక నోడల్ ఆఫీసర్ ఫర్ మీడియాని ఏర్పాటు చేశాం. వారి ద్వారా మీరు నామినేషన్స్ ప్రక్రియ కానీ నామినేషన్స్ యొక్క పూర్వాపరాలన్నీ కూడా మీరు గ్యాదర్ చేయొచ్చు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి 2 రోజుల పర్యటనకు నగరానికి విచ్చేశారు. విశాఖ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఓవైపు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, మరోవైపు ప్రతిష్టాత్మక జీవీఎంసీ ఎన్నికల నోటిఫికేషన్లు జారీ కావడంతో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ముఖ్య నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికల విషయమే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో చర్చించిన ఆయన తిరిగి విశాఖ చేరుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, ఇటీవల పార్టీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే రహమాన్లు ఉన్నారు. వైద్య వృత్తిలో నర్సింగ్ వృత్తి కూడా ఒక భాగమేనని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్ పేర్కొన్నారు. ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో జరిగిన సెయింట్ జోసెఫ్ కాలేజీ ఆఫ్ నర్సింగ్ 31వ కేపింగ్ సెరమనీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
వృత్తిపై అంకితభావంతో పాటు నర్సులు సేవాగుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. నర్సింగ్ వృత్తి మానవతా దృక్పథంతో కూడిన వృత్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విమ్స్ డైరెక్టర్ సత్యవరప్రసాద్, సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఉదయ్ దురాస్, సెయింట్ జోసెఫ్స్ నర్సింగ్ స్కూల్ వారు క్యాపింగ్ సెరమనీ సెలబ్రేట్ చేయటం అనేది చాలా ముదావహం. 31 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ నర్సింగ్ వృత్తి పట్ల ఎన్నో ఉన్నతమైన ప్రమాణాలు కలిగి ఉండి ఈ స్కూల్ వాళ్ళు మన సమాజానికి ఎనలేని సేవ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ దొరగారిని, అలాగే సునీత యావత్ బృందాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. అయితే మనకి విశాఖపట్నంలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్లో నర్సింగ్ కొరత విపరీతంగా ఉందనే విషయం మనకు తెలుసు. అయితే ఈ కాలేజీ వాళ్ళందరూ, ఈ కాలేజీలో ఎక్కువ మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చేరటం జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ పేరు ప్రఖ్యాతులు, ఈ కళాశాలకి, ఈ నర్సింగ్ స్కూల్కి ఉన్న పేరు ప్రఖ్యాతులు అన్ని రాష్ట్రాల్లోనూ తెలియటం వలన వారందరూ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చేరిస్తే మంచి విద్యతో పాటు ఉన్నతమైన భావాలు కూడా అలవరుతాయని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటున్నారు. అలాగే వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళందరికీ ఇక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి ఇంత ఉత్తమమైన ఈ సెయింట్ జోసెఫ్స్ నర్సింగ్ స్కూల్లో ఇందులో చేర్చడం జరుగుతుంది. ఉదయ్ ద్వారా సెయింట్ జోసెఫ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ 31 క్యాపింగ్ సెరమనీ జరుపుకున్న సందర్భంగా నా శుభాకాంక్షలు. మీకు అందరికీ తెలుసు, నర్సింగ్ వృత్తి అనేది చాలా ఉన్నతమైనది. సో ఈ నర్సింగ్ వృత్తిలో చిన్న వయసులోనే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి మనకి నర్సింగ్ వృత్తిలో చూస్ చేసుకున్న ఈ యంగ్స్టర్స్, సో బౌత్ మేల్ అండ్ ఫీమేల్, వీళ్ళందరికీ నా శుభాకాంక్షలు. సో మెడికల్ వృత్తిలో నర్సింగ్ అనేది చాలా ఇంపార్టెంటు, ఎందుకంటే వీళ్ళు రాత్రింబవళ్ళు వర్క్ చేస్తేనే మనకి పేషెంటు ప్రోగ్రెస్ కానీ రికవరీ కానీ బాగా తెలుస్తూ ఉంటుంది. సో డాక్టర్ అనేవాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటారు, కానీ రాత్రింబవళ్ళు పేషెంట్ని కనిపెట్టుకుని సో వాళ్ళ రికవరీలో, అంటే జబ్బు నుంచి ఉపశమనం పొందే దీంట్లో వీళ్ళ రోల్ చాలా ఇంపార్టెంటు. ముఖ్యంగా ఐసీయూలో కూడా, ఐసీయూలో ఏంటంటే ఇంకా జాగ్రత్తగా చేయాలి. సో ఏ హాస్పిటల్ ప్రోగ్రెస్ అయినా అంటే గ్రేడింగ్ ఇస్తే నర్సింగ్, సో దాంట్లో 80% పైన క్రెడిట్ నర్సింగ్ వృత్తి, దానివల్లే హాస్పిటల్ ప్రోగ్రెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఈ వృత్తిని చూసి జీవీఎంసీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వైశాఖి జల ఉద్యానవనంలో దక్షిణ నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా నాయకులు, కార్యకర్తలు సూచించిన అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి పంపుతామని చెప్పారు. పార్టీలో ఆశావాహులు ఎంతోమంది ఉన్నప్పటికీ వారంతా సీటు వచ్చినా రాకున్నా అధిష్టానం ప్రతిపాదించిన అభ్యర్థుల గెలుపు కోసం అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రెసిడెంట్లు వాళ్ళందరికీ మేము, నేను కానీ, గురుడు గారు కానీ, వసలి కానీ, ఇంకా ఇతర నాయకులందరూ కూడా నిర్దిష్టంగా చెప్పాం. మీరు ఎవరైతే అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారో రిజర్వేషన్ ప్రకారం మీరు ఆ పేర్లన్నీ కూడా ఇవ్వండి అన్నాం. ఇవన్నీ కూడా లిస్ట్ అంతా హైకమాండ్కి పంపిస్తాం, దాని మీద వాళ్ళు పరిశీలన చేసి అందులో షార్ట్ లిస్ట్ చేసుకుని వాళ్ళు దాని మీద సర్వే చేసుకుని ఏ అభ్యర్థిని అన్నది అంపిక అధిష్టాన వర్గానికి నిర్ణయించాం. ఆ అభ్యర్థి నిర్ణయించినటువంటి దానికి అందరం కూడా మద్దతు తెలియజేసి గెలుపు కృషి చేస్తారు. సో ఇది అట్లాగే ముఖ్యమంత్రి గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకి ప్రజలు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుంది కనుక తప్పకుండా కార్పొరేటర్ని గెలిపించుకోవాలి, నగర మేయర్ని, వైఎస్ఆర్సీపీ వాడిని అక్కడ కూర్చోబెట్టాలి. తద్వారా ముఖ్యమంత్రి గారికి మనం ఇచ్చేటటువంటి కానుక
పేదవాళ్ళందరికీ కూడా రేపు 25వ తేదీన దాదాపు విశాఖపట్నం నగరంలో 175,000 మంది ఇస్తున్నాం. అందులో భాగంగా దక్షిణ నియోజకవర్గంలో 21,000 మందికి లబ్ధిదారులకి మేము ఇల్లు ఇస్తున్నాం. కళావేదిక రథోత్సవ వేడుకల్లో భాగంగా ద్వారకా నగర పౌర గ్రంథాలయంలో విశాఖ విశిష్టత నవనక్షత్రాలు పేరిట దాన అభినందన సభ నిర్వహించారు. ఆచార్య బాలమోహన్ దాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కళ, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక సేవా రంగాలలో విశిష్ట సేవలు అందించిన 9 మందిని ఘనంగా సత్కరించి నవరత్న బిరుదులు అందజేశారు. గ్రామంలో లెండి ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ కోడూరు శివరామకృష్ణ, కళావేదిక వ్యవస్థాపకుడు నందమూరి రామకృష్ణ, ప్రధాన సంయుక్త కార్యదర్శులు అడారి గణేశ్వరరావు, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు. నవరత్న బిరుదులు అందజేశారు. గ్రామంలో లెండి ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ కోడూరు శివరామకృష్ణ, కళావేదిక వ్యవస్థాపకుడు నందమూరి రామకృష్ణ, ప్రధాన సంయుక్త కార్యదర్శులు అడారి గణేశ్వరరావు, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు. తిమ్మారెడ్డి గారు బిరుదులు కూడా రాజకీయ ఇక్కడ ఉన్న అందరి ప్రముఖులతో నాకు అనేక సంవత్సరాలుగా వ్యక్తిగత సంబంధం ఉంది, వ్యక్తిగతమైనటువంటి బాంధవ్యం ఉంది. ఎక్కువ మంది ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కళామ తల్లి ఒడిలో పెరిగిన వాళ్ళు, ఆ విధమైన సంబంధ బాంధవ్యం. అలా కాకుండా కూడా అనేక మంది పెద్దలు చలపతిరావు గారు లాంటి వారు రాజకీయంగా ఒక మంచి రాజకీయ విలువలతో జీవితాన్ని గడిపి సిద్ధాంతానికి తాను నమ్మిన దానికి కట్టుబడి పనిచేసినటువంటి నాయకుడిగా అందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి వారు మరి రాజుగారు, సిఎస్ఎన్ రాజుగారు కళాభారతి అనే ఒక సాంస్కృతిక సంస్థను నెలకొల్పి ఒక మంచి ఆడిటోరియం విశాఖపట్నానికి సాంస్కృతిక కార్యక్రమాలు నడపాలంటే వేదిక లేని సమయంలో ఒక మంచి వేదికను నిర్మాణం చేసి సంస్కృతి పరంగా విశాఖ నగరానికి సేవ చేసిన రాజుగారు కానీ, రాష్ట్రం విడిపోయిన తర్వాత విశాఖపట్నం రాజకీయ రాజధాని కానప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ నగరం. ఇది విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామిక రాజధాని, ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక పర్యాటక రాజధాని. వీటన్నిటికీ మించి నేను ఎప్పుడూ చెప్పే మాట, ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నం ఒక సాంస్కృతిక రాజధాని అని నేను చెప్తున్నా. ఆ సాంస్కృతిక రాజధానిగా రూపొందించే ప్రక్రియలో భాగంగా మరి సిఎస్ఎల్ రాజు గారు నిర్వహించే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, కళాభారత కార్యక్రమాలు, సంగీత నాటక నృత్య కార్యక్రమాలు అనేకం ఆ యొక్క కళాభారతిలో నిర్వహించబడడం, మరి మన నండూరి రామకృష్ణ లాంటి వారు వారి యొక్క ఈ సంస్థ ద్వారా దాదాపుగా 26 సంవత్సరాలుగా నిర్వహించే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే ఈ విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ హాల్లో కూడా అనేకమైనటువంటి సాహిత్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి సూర్యారావు గారు కూడా ఇప్పుడు సన్మానం చేసాం, వారు కూడా అనేక కార్యక్రమాలు ఈ లైబ్రరీ హాల్లో నిర్వహించారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విశాఖపట్నానికి సాంస్కృతిక రాజధానిగా పేరు రావడంలో మీ అందరి కృషి ఉందని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అటువంటి మంచి కార్యక్రమాలు తీసుకొని ఇంకా ముందుకెళ్లాలని. జీవీఎంసీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావాహులు పోటీ పడుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు, ఇతర రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తలమునకలై ఉన్నాయి. అందులో భాగంగా విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం వైసీపీ నేత బెహరా భాస్కర్రావు ఆధ్వర్యంలో 91-92 వార్డులకు సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలతో గోపాలపట్నంలో సమావేశం నిర్వహించారు. ఎన్నికలలో 91 నుండి జ్యోత్స్నను, 92 వార్డు నుండి బెహరా దేవిని బరిలోకి దింపేందుకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అధిష్టానానికి ఆమోదాన్ని పంపుతామని బెహరా భాస్కర్రావు తెలిపారు. పార్టీ అవకాశం ఇస్తే ఈ వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు గునిశెట్టి శ్రీను, గేదెల మురళీకృష్ణ, పలువురు వైకాపా నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు రోజు రేపు మాపు అనే విధానం కాకుండా పూర్తిగా స్థానిక నాయకత్వం ద్వారా సుపరిపాలన ప్రజలందరికీ చేరువ చేసే విధంగా వెళ్లాలనే ఉద్దేశంతో ఈ స్థానిక ఎన్నికల్ని పిలిపివ్వడం జరిగింది. 8 సంవత్సరాల నుంచి లేకపోయినా ఈ రోజు అత్యవసరంగా ఇమీడియట్ గా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రత్యేకించి ఆయనకి మహిళల పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉండడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ప్రతి ప్రాంతంలో కూడా 50% మహిళలే ఉండాలి అనే ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇదిగో మేమంతా కలిపి ఈ గోపాలపట్నంలో ఈ వార్డుల్లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ వ్యక్తులకి టికెట్ ఇస్తే మేము గెలిచి మీకు బహుమతిగా అందజేస్తాము అని ఒక తీర్మానం ద్వారా ఇద్దామన్న ఉద్దేశంతో ఈ సమావేశం. వన్ వరల్డ్ స్కూల్ 20వ వార్షికోత్సవ వేడుకలు గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆదిహంతం ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యనభ్యసించిన ఎందరో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రారంభించాము. ఇది ముఖ్యంగా లోకల్ ఏరియాస్ని దృష్టిలో పెట్టుకుని ప్రారంభించినటువంటి స్కూలు. పెదవాల్తేరు, చిన్నవాల్తేరు, శివాజీపాలెం, మరీ ముఖ్యంగా జాలారిపేట ఈ ఏరియాలో ఉన్నటువంటి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, ఇంకా లోవర్ క్లాస్ పీపుల్ని దృష్టిలో పెట్టుకొని మేము అప్పుడు ప్రారంభించడం జరిగింది. తక్కువ ఫీజులతోటి, తక్కువ ఫీజులతో రన్ అవుతూ ఉన్నప్పటికీ కూడా మేము వీలైనంత వరకు ఏ కార్పొరేట్ స్కూల్కి తీసుకోకుండా ఇంటర్నేషనల్ స్కూల్కి కూడా తీసుకోనంత స్థాయిలో మా పరిధిని దాటకుండా అన్ని హైటెక్ హంగుల్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా సీసీటీవీ కెమెరా దగ్గర నుంచి, డిజిటల్ క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి, ఇంకా పూర్తి కంప్యూటర్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ ల్యాబ్, ఇక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, పబ్లిక్ స్పీకింగ్, క్విజ్, కరాటే, యోగా, మ్యూజిక్, ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా పిల్లలకి మేము అందజేస్తున్నాము. మా దగ్గర చదువుకున్న పిల్లలు ఇప్పటికే చాలామంది చార్ట్ అకౌంటెంట్స్గా, డాక్టర్స్గా, మరీ ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా సెటిల్ అయిపోయారు ఆల్రెడీ లైఫ్లో. ఇంకా ఇప్పటికీ చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ మమ్మల్ని కలుస్తూ ఉండడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. 19 వసంతాలు పూర్తి చేసుకొని 20వ వసంతంలోకి అడుగుపెట్టింది. దానికి మాకు అతిథులుగా ఇన్వైట్ చేయడం మాకు ఎంతో సంతోషదాయకం. ముఖ్యంగా మన వన్ వరల్డ్ స్కూల్ కరస్పాండెంట్ సూర్యనారాయణ గారు ఎంతో క్రమశిక్షణకి మారు పేరు. గత 19 సంవత్సరాలుగా అక్కడ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు అదే విద్యా సంస్థలో ఇప్పటివరకు ఉద్యోగం చేస్తూ నర్సరీ ఎల్కేజీ నుండి ఇప్పటివరకు చదువుతున్నారు అంటే వారి యొక్క క్రమశిక్షణకి, వారి యొక్క పద్ధతులకి నిలువెక్షణ మనం ఎల్లప్పుడూ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఉండాలి. చాలా స్వరమాధుర్యం నారీభేరి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ ప్రేమ సమాజం ఆడిటోరియంలో మధుర గీతాల పేరిట నిర్వహించిన సినీ సంగీత విభావరి వీక్షకులను ఆద్యంతం అలరించింది. ముందుగా ముఖ్య అతిథి విపిటిఎఫ్ఏ సిఏఓ సరగడం శివకుమార్, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి, ఏపీటీ అసిస్టెంట్ సెక్రటరీ కె శ్రీధర్ బాబులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయని, గాయకులు భాగ్యలక్ష్మి, సివి రాజేశ్వరి, ఎంవీఆర్ నాగేశ్వరరావు, శైలజా మెరాజ్, పుండరీ కుమార్, డి త్యాగరాజు శ్రావ్యంగా గీతాలను ఆలపించారు.
కార్యక్రమంలో స్వరమాధుర్యం అధ్యక్షులు ఎంవీఆర్ నాగేశ్వరరావు, కొణతాల రాజు, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా వచ్చాను. అంటే విశాఖపట్నంలో రోజు ఏదో ఒక కార్యక్రమం జరగడానికి నిజంగా చాలా కృషి చేస్తున్నారు వీళ్ళంతా. ఎంతోమంది గాయకులు ఆ రోజు ఆ భాగ్యలక్ష్మి గారు చెప్పారు, ఇళయరాజా వరకు మేము బాగా పాడతామండి. నాకు చాలా సంతోషించింది. ఇప్పుడు శ్రీధర్బాబు గారు అన్నారు ఆ పాట అయినసరికి నేను చాలా ఆనందపడ్డాను. అటువంటి పాటలు వినే భాగ్యం మాకు కలిగించినందుకు భాగ్యలక్ష్మి గారికి, వారి బృందానికి మరోసారి ధన్యవాదం. ఎందుకంటే ఈ పాటలు నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేస్తున్నారు వాళ్ళు. వారు ఇప్పుడు పాడకపోతే మనం మర్చిపోతాం అన్నీ కూడా. ఆ పాటలు వినే అవకాశం కూడా మనది. ఈ రోజుల్లో వచ్చే పాటలు వింటుంటే మనకు అసలు ఏం పాటో తెలియదు, అది ఏం మ్యూజిక్ తెలియదు, ఏమీ తెలియదు పరిస్థితుల్లో ఉన్నాం కదా మన. అటువంటి కమ్మని గీతాలని మనం విని మన కష్టాలన్నింటినీ మర్చిపోయే విధంగా వాళ్ళు ఆ పాటలు పాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. వీరి శ్రమ, వీరి కృషి కూడా నిరంతరం వీళ్ళు మనకి ఇలాంటి పాటలు అందించాలని, దానికి ఏ రకమైన సహాయ సహకారాలు కావన్నా సరే లీడర్ పత్రిక తరపున నేను ఎప్పుడూ సహకారిగా ఉంటానని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను. అలాగే నారీబేరి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మదర్ గీతాలు అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఇందులో ముఖ్యంగా త్యాగరాజ్ గారు హెచ్పిసిఎల్ అసిస్టెంట్ మేనేజర్, పుండరీ కుమార్ ఫోటోగ్రాఫర్ అండ్ ఎంవీఆర్ నాగేశ్వర భావధీయుడు, మేము ముగ్గురం కలిపి ఒక కార్యక్రమం నారీబేరి, భాగ్యలక్ష్మి గారు, సివి రాజేశ్వరి, శైలజ మిరాజ్, ఈ ఆరుగురు కలిపి ఒక ప్రోగ్రాం చేద్దామని సంకల్పించడం జరిగింది. లైవ్ ఆర్కెస్ట్రాలో ప్రేమ సమాజంలో చేద్దామని. అలాగే దీనికి గెస్ట్లుగా రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి గారు, అలాగే ఎఫ్ఐఎండ్ సిఏఓ పోర్ట్రస్ట్ శివకుమార్ గారు, అలాగే చీఫ్ అసిస్టెంట్ సెక్రటరీ విశాఖపట్నం పోర్ట్స్ శ్రీధర్బాబు గారు, వీళ్ళు గెస్ట్లుగా వచ్చారు. అనుకోకుండా యాదృచ్ఛ్యంగా వచ్చినటువంటి వెల్చేటి సీతారామయ్య గారు, ప్రముఖ కీబోర్డ్ ప్లేయర్, వారు కూడా ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నుంచి సతీ సమేతంగా వచ్చి మమ్మల్ని ఆనందింపజేశారు. ఇందులో తీరని కోరిక తీయ తీయగా అనేటువంటి గీతము కుంకుమ రేఖ చిత్రం నుంచి, అలాగే కలవాలి మనం కలవాలి అనేటువంటి చిత్రం పిన్ని చిత్రం నుంచి, అలాగే కలిసే కళలో నోము చిత్రం నుంచి, ఇలాగ అనేక ఉంటాయి ఆపాత మధుర గీతాలు. ఇంకా ఒక 28 దాకా ఎంచుకున్నాము. ఓ 2.5 అవర్స్. శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభు జయంతి ఉత్సవాలు హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో సిరిపురం కూడా చిల్డ్రన్ థియేటర్లో వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుకు 108 రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు మహాప్రసాద వితరణ జరిపారు. హరే కృష్ణ మూమెంట్ అధ్యక్షులు భక్తదాస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భక్తుల హరేనామస్మరణతో ఉత్సవ ప్రాంగణం మారుమ్రోగింది. తస్మాజాయ నాగం శూద్రోజాయ ప్రథమాన్యాసన్
శరద్ గర్భే అంత కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ హరే 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 రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే స్థానిక సమరానికి సై తొలి రోజు మందకొడిగా నామినేషన్లు. మోగిన మహానగార ఇక ఎన్నికలే తరువాయి. నగరంలో ఘనంగా హోలీ, రైన్ డాన్స్లతో యువత సందడి. మహాపూర్కు సర్వం సిద్ధం, జీవీఎంసీ ప్రత్యేకాధికారి వినయ్ చంద్ వెల్లడి. రెండు రోజుల నగర పర్యటనకు విశాఖ చేరుకున్న విజయసాయిరెడ్డి, విమానాశ్రయంలో ఘన స్వాగతం. ఏసీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.